నమస్కారం మీ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది డీజేఐ ఓఎం ఫైవ్ ఇది కొత్త గింబల్ డీ డీజేఐ నుంచి మొబైల్ ఫోన్ కోసం దీన్ని యూజ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసరికి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది అమెజాన్ దీనికి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు కింద లింక్ ఉండే డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు డీటెయిల్స్ కావాలంటే వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని ఎలా యూస్ చేయాలి దీనిలో ఫీచర్స్ ఏంది ఇది ఆ ప్రైజ్ కొనొచ్చా కదా ఇవన్నీ మనం వీడియోలు అయితే మనం చూద్దాం రివ్యూ అని చెప్పొచ్చు ఈ గింబల్ది అండ్ ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే బాక్స్ చాలా చిన్నగా ఉంది ఒక చాలా చిన్నది బాక్స్ అయితే ఒక మొబైల్ ఫోన్ పెద్ద సైజ్ మొబైల్ బాక్స్ లాగే ఉంది అండ్ దీని లోపల మీకు బాక్స్ లోపల గింబల్ ఉంటుంది డీజే ఓఎం ఫైవ్ అండ్ దీంతోపాటు స్టోరేజ్ పౌచ్ ఉంటుంది క్రిప్ట్ ట్రైపాడ్ ఉంటుంది ఫ్రిస్ట్ స్ట్రాప్ ఉంటుంది పవర్ కేబుల్ ఉంటుంది యూఎస్బీ టూ టైప్ సి పవర్ కేబుల్ దీన్ని యూస్ చేసి మీరు గింబల్ని ఛార్జింగ్ పెట్టవచ్చు మ్యాగ్నెటిక్ ఫోన్ క్లాంప్ ఉంటుంది దీనిలో మీరు ఫోల్ ఫోన్ని హోల్డ్ చేయాలి రబ్బర్ ఎక్స్టెన్షన్ ప్యాడ్ ఉంటుంది రబ్బర్ ఎక్స్టెన్షన్ ప్యాడ్ వచ్చేసరికి మీకు చిన్న సైజ్ ఫోన్స్ ఉంటాయి ఐఫోన్ సెవెన్ కానీ ఐఫోన్ ఎస్సీ ఎస్సీ టూ ఇట్లాంటి ఫోన్స్ ఉంటాయి కదా అట్లాంటి మీరు దీనిలో ఫిక్స్ చేయాలంటే ఈ క్లాంప్లో ఈ స్టిక్కర్ని తీసేసి దీన్ని అంటించండి గ్రిప్ అయితే మీకు బెటర్ ఉంటుంది చిన్న సైజ్ ఫోన్స్ వాడే పని అయితే స్లిమ్ ఫోన్స్ కానీ చిన్న సైజ్ ఫోన్స్ కానీ వాటి కోసం అండ్ ఇవి బాక్స్లో కంటెంట్స్ విషయానికి వస్తే అండ్ నెక్స్ట్ ఇంకా గింబల్ ఫిజికల్ ఆవర్ చూసుకుంటే బిల్ క్వాలిటీ అయితే మీకు మొత్తం హార్డ్ ప్లాస్టిక్ రబ్బర్ అండ్ అల్యూమినియం మెటీరియల్తో తయారు చేస్తారు బిల్ క్వాలిటీ చాలా బాగుంది సాలిడ్ ఉంది అండ్ ఇక్కడ మీకు దీన్ని ఇలా ఫోల్డ్ చేయొచ్చు ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు ఇట్లా ఓపెన్ చేయచ్చు అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇది మీకు సెల్ఫీ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది గింబల్ ప్లస్ సెల్ఫీ స్టిక్ ఎవరైతే లాగింగ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక వారం అని చెప్పవచ్చు కాకపోతే ఎక్కువ లెంత్ అయితే లేదు ఇది ఇక్కడ చూడ ఇంతే లెంత్ అయితే ఉంది ఇంకా ఎక్కువ లెంత్ ఇస్తే చాలా బాగుండేది అండ్ ఇది అల్యూమినియంతో తయారు చేస్తారు బిల్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇంకా ఫిజికల్ వారి మిగతా బటన్స్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఇక్కడ నుంచి దీని మీద ఛార్జింగ్ పెట్టవచ్చు నెక్స్ట్ ట్రికర్ బటన్ అయితే ఉంటుంది దీన్ని యూజ్ చేసి మీరు గింబల్ని సెంటర్ పొజిషన్కి తీసుకురావచ్చు గింబల్ మనకు అటు ఇటు మూవ్ అవుతుంటుంది దీన్ని మీరు డబల్ ప్రెస్ చేశారనుకోండి గింబల్ సెంటర్కి అయితే వస్తుంది అండ్ దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి లాక్ అయిపోతుంది ఒక పొజిషన్లో మీరు ఫోన్ పెట్టేసి అదే పొజిషన్ లాక్ చేయాలనుకోండి గింబల్ని దీన్ని లాక్ ప్రొసి పట్టుకోండి లాక్ అయి ఉంటుంది మళ్ళీ దీన్ని రిలీజ్ చేస్తారనుకోండి మీకు లాక్ అయితే అన్లాక్ అయిపోతుంది గింబల్ మూవ్ అయింది అటు ఇటు అండ్ నెక్స్ట్ జాయిస్టిక్ స్టిక్ ఉంది జాయిస్టిక్ తెలిసిందే మనకి అప్ డౌన్ లెఫ్ట్ రైట్కి మూవ్ చేయడానికి అయితే ప్యాన్ టిల్ చేయడానికి మీకు ఈ జాయిస్టిక్ అయితే ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ జాయిస్టిక్ స్టిక్ రైట్ సైడ్ రికార్డ్ బటన్ ఉంటుంది మీరు వీడియో కానీ ఫోటో కానీ ఫోటో తీయాలనుకున్న వీడియో తీయాలనుకున్న ఈ బటన్ అయితే మీకు ఉపయోగపడుతుంది అండ్ దాని కింద మీకు రొటేషన్ బటన్ కనిపిస్తుంది కదా దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ఫోన్ వర్టికల్ డైరెక్షన్కి వస్తుంది మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే మీకు హారిజాంటల్ సో వర్టికల్ హారిజాంటల్ డైరెక్షన్లో మీరు ఫోన్ చేంజ్ చేయాలంటే ఈ బటన్ మీకు ఉపయోగపడుతుంది దాని కింద మీకు ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తున్నాయి ఇది మీకు గింబల్ ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తుంది మూడు లైట్స్ అయితే ఉంటాయి సో ఇవి తగ్గిపోతూ వస్తుందంటే గింబల్లో ఛార్జింగ్ తగ్గిపోతున్నట్లు మీరు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జాయి స్టిక్కి ఒక బటన్ పవర్ బటన్ ఉంటుంది ఎం అని చెప్పేసింది కదా పవర్ బటన్ దీన్ని మీరు లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే గింబల్ స్విచ్ ఆన్ అవుతుంది మళ్ళీ లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే స్విచ్ ఆ స్విచ్ ఆఫ్ అవుతుంది దీన్ని మీరు సింగిల్ ప్రెస్ చేస్తారు అనుకోండి ఫోటో యాప్ కనెక్ట్ చేయాలి వీళ్ళు యాప్ ఉంటుంది తర్వాత చెప్తాను నేను సింగిల్ ప్రెస్ చేస్తే ఫోటోకి వస్తుంది మళ్ళీ సింగిల్ ప్రెస్ చేస్తే మీకు వీడియోకి వెళ్తుంది డబల్ ప్రెస్ చేస్తే స్టాండ్ బై మోడ్లో కెమెరా అయితే ఉంటుంది తర్వాత మీరు ఏ బటన్ ప్రెస్ చేసినా కానీ మీకు అది స్టాండ్ బై మోడ్ నుంచి బయటకు వస్తుంది మీరు కెమెరా వాడుకోవచ్చు అండ్ పవర్ బటన్ కింద మీకు జూమ్ బటన్ అయితే ఉంటుంది ప్లస్ మైనస్ దీని అప్ అంటే మీకు జూమ్ అవుతుంది కెమెరా మళ్ళీ డౌన్ అంటే జూమ్ అవుట్ అవుతుంది ఇవి మీకు బటన్స్ విషయానికి వస్తే మొత్తం గింబల్లో అండ్ బాటంలో మీకు స్క్రూ టైప్లో ఉంటుంది థ్రెడ్ లాగా ఇది మీకు ఏదైతే ట్రైపాడ్ ఇచ్చారో వాళ్ళు ఇది ఫిక్స్ చేయడానికి అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది సో ఒకవేళ మీరు టైం లాస్ వీడియోస్ ఇట్లా రికార్డ్ చేయాలి ఎక్కడైనా పెట్టేసేయాలనుకోండి ట్రైపాడ్ మీరు యూజ్ చేయవచ్చు ఇట్లా పెట్టేసి మీరు ఈ పని మీరు చేసుకోవచ్చు టైమ్ లాప్స్ వీడియో అదే రికార్డ్ చేస్తుంది సో ఇది ఏమైనా వీడియో మీరు రికార్డ్ చేయాలనుకున్నా కానీ ఇట్లా పెట్టేసి మీరు రికార్డ్ చేయాలనుకున్న ఫోన్ని ఇది మీకు ట్రైపాడ్ లాగా ఉపయోగపడుతుంది సో ఇవి ఫిజికల్ వారియో గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకా మనం దీన్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూస్తే ఇది ఫోన్ ప్రెజెంట్ అయితే మేము యూజ్ చేసింది రెడ్మీ నోట్ లెవెన్ టీ ఫైవ్ జీ ఇది దీంతోపాటు ఐఫోన్ ట్వెల్వ్ ఈ రెండు ఫోన్స్ యూజ్ చేసింది అండ్ దీన్ని ఏం చేయాలంటే క్లాంప్లో ఫోన్ని మీరు ఫిక్స్ చేయాలి ఫోన్ ఫిక్స్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు కెమెరా సింబల్ అయితే ఉంటుంది అప్పు ఆ డైరెక్షన్ మార్క్ చూపిస్తూ ఫస్ట్ స్టిక్కర్ కూడా ఉంటుంది ఫోన్ కెమెరా డైరెక్షన్ అని చెప్పేసి స్టిక్కర్ ఎక్కువ కాలం ఉండదు కదా కెమెరా సింబల్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ జస్ట్ ఆ డైరెక్షన్లో కెమెరా ఉండేటట్లు కెమెరా డైరెక్షన్ అటు ఉండాలి ఇట్లా మీరు ఈ క్లాంప్కి ఫోన్ అయితే మీరు ఫిక్స్ చేయాలి అండ్ దీన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ ఇంతకుముందు మనం గింబల్ని కొద్దిగా క్యాలిబ్రేట్ చేయడం చాలా కష్టమయ్యేది అటు ఇటు తిప్పడం ఇట్లా ఇట్లా ఏముంటుంది ఇది ఆటోమేటిక్ క్యాలిబ్రేట్ అయితే జస్ట్ మీకు ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది బ్యాక్ సైడ్ దీన్ని ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది జస్ట్ ఇట్లా అటాచ్ చేసేయడమే అయిపోయింది కనెక్ట్ అయిపోయింది ఇంకా మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తారనుకోండి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే స్విచ్ ఆన్ అయిపోతుంది దాని ఇది క్యాలిక్యులేట్ అయిపోతుంది దాని డైరెక్షన్ అది వచ్చేస్తుంది చాలా సింపుల్ కనెక్ట్ చేయడం యూస్ చేయడం చాలా సింపుల్ నెక్స్ట్ దీన్ని యాప్కి ఎలా కనెక్ట్ చేయాలి వీళ్ళ యాప్ గురించి మాట్లాడుకుందాం యాప్లోనే మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మీ ఇప్పుడు మీరు నార్మల్గా వాడుకోవచ్చు దీన్ని కాకపోతే మీరు యాప్కి కనెక్ట్ చేస్తారు అనుకోండి చాలా ఫీచర్స్ మీకు అనబుల్ అవుతాయి యాప్ నేమ్ వచ్చరికి డీజేఐ మీమో యాప్ ఇది యాప్ స్టోర్లోకి వెళ్తే మీకు డైరెక్ట్ దొరుకుతుంది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో అయితే లేదు ఒకవేళ మీరు ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసే పని అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు గూగుల్ ఫైల్స్ కానీ లేకపోతే మీకు మీకు ఫైల్ మేనేజర్స్ ఉంటాయి ఇప్పుడు దీనిలో ఫైల్ మేనేజర్ ఉంటుంది కస్టమ్ డివైస్లో దానిలోకి వెళ్ళి మీరు ఏపీకే ఫోల్డర్ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళండి ఈ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు అది కింద లింక్ నుంచి అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేస్తే యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది సో ఇది మాత్రం షూర్ ఖచ్చితంగా మీరు ఫైల్ మేనేజర్ అయితే చూసుకోండి ఏపీకే ఫైల్స్లో అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయండి అండ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ చూడొచ్చు మీకు ఇలా ఉంటుంది నార్మల్ మన రెగ్యులర్గా ఫోటో వీడియో ప్యానరోమా స్టోరీ మోడ్ ఉన్న తర్వాత మాట్లాడే దాని గురించి స్లో మోషన్ ఉంటుంది అండ్ డైనా జూమ్ ఉంటుంది అండ్ టైమ్ ల్యాబ్స్ హైపర్ ల్యాబ్స్ సో ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు బాటంలో కనిపిస్తుంటే అక్కడి నుంచి మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డివైస్ని బ్లూటూత్కి కనెక్ట్ చేయాలి ఫస్ట్ మన డివైస్ని అప్పుడే మనకి మిగతా ఫంక్షన్స్ అని వర్క్ అవుతాయి మీకు టాప్లో లెఫ్ట్లో మీకు హోమ్ సింబల్ లాగా కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయగానే మీకు బ్లూటూత్ టర్న్ ఆన్ చేయాలి మీ డివైస్లో మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి ఆన్ చేయగానే మీకు అక్కడ కనెక్ డీజే హోమ్ ఫైవ్ కనెక్ట్ అని వస్తుంది కనెక్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది బ్లూటూత్ తోటి సో వన్స్ మీకు ఫోన్ బ్లూటూత్తో ఈ గింబల్ పేర్ అయిపోయింది అనుకోండి మీకు చాలా ఫీచర్స్ అయితే అనబుల్ అయితే సో అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు మీకు యాక్టివ్ ట్రాకింగ్ మనకి యాచువల్గా అన్ని గింబల్స్ యాక్టివ్ ట్రాకింగ్ ఫీచర్ అయితే ఉంటుంది అంటే మనం ఒక సబ్జెక్ట్ని బాక్స్ లాగా డ్రా చేయాలి ఒక ఒక సబ్జెక్ట్ మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారు డాగ్ కానీ కిడ్స్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు ట్రాక్ చేయాలనుకుంటే జస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేస్తారనుకోండి మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది దీన్ని యాక్టివ్ ట్రాకింగ్ అంటాం సో ఇంకా ఆ లిటెల్ తే మూవ్ అవుతుంటుంది వీడియో చాలా స్టేబుల్ ఉంటుంది గెమ్మలు అంటే మనకి స్టేబుల్గా ఉంటుంది వీడియో అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు అది ఆటోమేటిక్గా ట్రాక్ అయ్యింది కాబట్టి ఇది యాక్టివ్ ట్రాకింగ్ సో ఇది ఫీచర్ ఉపయోగపడుతుంది మీకు ఫ్రంట్ కెమెరా కూడా ఉపయోగపడుతుంది ఒక ఫ్రంట్ కెమెరా తిప్పినా మీ మీ ఫేస్ని ట్రాక్ చేయాలన్నా కానీ ట్రాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గెక్షర్ మోడ్ ఉంటుంది గిక్షర్ మోడ్ మీకు బాటమ్ రైట్లో చిన్న చెయ్యిలాగా కనిపిస్తుంటుంది దాని మీద ట్యాప్ చేసి దీన్ని ఆన్ చేయాలి ఫస్ట్ ఆన్ చేస్తే మీకు రెండు ఫీచర్స్ కనిపిస్తాయి ఫాలో అండ్ షూట్ షూట్ ఓన్లీ షూట్ ఓన్లీ అంటే ఓన్లీ అది షూట్ చేస్తుంది మీరు అటు తిరుగుతుంటే మిమ్మల్ని ఫాలో అవ్వదు ఫాలో అండ్ షూట్ బెటర్ అనుకోండి మీరు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది మిమ్మల్ని ఫాలో అవుతూ షూట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా అయితే మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆటోలో రికార్డ్ చేయొచ్చు వీడియో ఒకవేళ మీరు ప్రో మోడ్లో ఐఎస్ఓ వైట్ బ్యాలెన్స్ అన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది మాన్యువల్ మోడ్లో మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చినట్లు వీడియో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ స్టోరీ మోడ్ స్టోరీ మోడ్లోకి వెళ్తే మీకు కొన్ని స్టోరీస్ వాళ్ళు ప్రీ సెట్ అయితే ఉన్నాయి సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుంటే అది ఏం చేస్తుందంటే దాన్ని ఎలా మీరు రికార్డ్ చేయాలో మీకు అక్కడ నేర్పిస్తుంది ఆ ఫార్మాట్లో మీరు రికార్డ్ చేయొచ్చు రికార్డ్ చేసిన తర్వాత క్లిప్స్ అన్నిటినీ కలిపేది ఒక చిన్న స్టోరీ ఇలా క్రియేట్ చేస్తుంది ఒక క్లిప్ అయితే మీరు చూడవచ్చు స్టోరీ నుంచి రికార్డ్ చేసింది ఇక మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ టైప్స్ అయితే ఉన్నాయి మీకు తగ్గట్టు మీరు ఏ మీరు ఏ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఏ కండిషన్లో దానికి తగ్గట్టు మీరు ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకొని మీరు రికార్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి డైనా జూమ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ చాలా బాగుంది ఇది దీనిలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి జూమ్ ఇన్ అంటే మనకి సినిమాలు చూపిస్తుంటాం కదా ఎట్లా వెళ్తూ ఉంటుంది కెమెరా ఇన్ ఇన్ ఇలా వెళ్తుంది డైరెక్టర్లు ఇట్లా అంటుంటారు కదా ఇట్లా రావాలి నాకు ఇట్లా పోవాలని చెప్పేసి ఇది వచ్చేసరికి జూమ్ ఇన్ ఇది వచ్చేసరికి జూమ్ అవుట్ మీకు శాంపుల్స్ కనిపిస్తే జూమ్ ఇన్ శాంపిల్ మీరు చూడవచ్చు చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యి ఇది వచ్చేసరికి జూమ్ అవుట్ అనమాట సో ఇట్లా మీరు వీడియోస్ రికార్డ్ చేయడానికి ఈ డైనా జూమ్ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి టైమ్ ల్యాబ్స్ టైమ్ ల్యాబ్స్ మనం నార్మల్గా రికార్డ్ చేయొచ్చు కాబట్టి దీనిలో కంట్రోల్ చేయొచ్చు టైమ్ ల్యాబ్స్ని మనం అంటే మీకు టైం ఇంటర్వెల్ని కంట్రోల్ చేయొచ్చు ఎంతసేపు మీరు రికార్డ్ చేయాలో దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు అండ్ టైం ల్యాబ్స్లో కూడా మీకు నాలుగు మోడ్స్ ఉన్నాయి వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ మోడ్ ఉంటుంది అంటే అటు మూవ్ అవ్వదు లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయాలన్నా మూవ్ చేయొచ్చు రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలన్నా మూవ్ చేయొచ్చు కస్టమ్ మోషన్ మీరు ఒక మోషన్ సెట్ చేసి ఆ మోషన్లో మూవ్ అవన్న కానీ మూవ్ అవుతుంది ఇట్లా మీకు టైం ల్యాబ్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీరు యూజ్ చేస్తే మాత్రం చాలా యూస్ఫుల్ ఇవన్నీ నెక్స్ట్ హైపర్ ల్యాబ్స్ కూడా ఉంటుంది హైపర్ ల్యాబ్స్ కూడా మీరు థర్టీ ఎక్స్ వరకు మీరు స్పీడ్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు హైపర్ ల్యాబ్స్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు సివి ఫీచర్స్ అయితే మోస్ట్లీ ఈ గింబల్ యూజ్ చేసి మీరు చేసుకునేవి అండ్ ప పదిహేను వేల రూపాయల ప్రైస్ చాలా ఎక్కువ ఆ ప్రైస్ ప్రైజ్ నాకు తెలిసి ఇట్లాంటి మనకి నార్మల్ పదిహేను వేల రూపాయలు ఫోనే వచ్చేస్తుంది మనకి గింబల్తో కంపేర్ చేస్తే ఒకవేళ మీకు మీ టాప్ ఎండ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఐఫోన్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి ఫీచర్స్ ఇట్లాంటి మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ వ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేసే వాళ్ళైతే మాత్రం అప్పుడే మీకు గింబల్ అయితే ఉపయోగపడుతుంది బడ్జెట్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి మళ్ళీ ఇది వండమంటే మాత్రం నాకు తెలిసి అంత వర్త్ అయితే కాదు డబ్బులు ఉంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి నా దగ్గర నేను ఎక్కువ వీడియో షూట్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి గింబల్ అయితే ఉపయోగపడుతుంది నార్మల్ పీపుల్కి అయితే నాకు తెలిసి గింబల్ వల్ల పెద్ద యూజ్ అయితే లేదు దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి ఇది లేదో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఇది ఓవరాల్గా డీజై ఓఎం ఫైవ్ గింబల్ రివ్యూ అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఆమె చెక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫలిషి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్